నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేయాలనే ఆలోచన చేశారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన చేశారా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదో ఇంకా నిర్ధారించలేదని దానికి సమయం పడుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే తామే నిర్మిస్తామని చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వం ఎందుకు టేకాప్ చేసిందని మంత్రి ప్రశ్నించారు. సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు చెప్పి అవి వారి మీడియాలో ప్రచారం చేసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడానికి రవ్వంత సిగ్గన్నా ఉండాలి, కాస్త ఆలోచన అన్నా ఉండాలి. రవ్వంత సిగ్గు లేదు, ఆలోచన లేదు, ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కై దినోత్సవ వేడుకలను గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే పర్యావరణ పరిరక్షణ ఒకటే సరైన మార్గమని నేమన్ హెచ్ఓ డాక్టర్ సుమయాఖాన్ తెలిపారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ కోరుతూ బుధవారం నగరంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కై దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు లక్ష్మణనాయక్, శ్రావణ్, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతిన్న కారణంగా ప్రకృతి విపత్తులు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా డిఎంఎన్ హెచ్ఓ తెలిపారు. కనుక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రజల్లో నేను ఒక చిన్న మెసేజ్, ఒక మనిషి ఒక చెట్టు పెంచినా కానీ సో మన పాపులేషన్ ఎంతుందో అన్ని చెట్లు అవుతాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతున్నాయి, దానివల్ల మనం ఆ ఆక్సిజన్ తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. అందుకని మీరు ప్రతి వాళ్ళు కూడా మనిషికి ఒక చెట్టు అని పెంచండి. సో మీ ఇంట్లో 5 గురు ఉంటే 5 చెట్లు, స్కూల్లో పిల్లలు కూడా అలాగే, వాళ్ళ స్కూల్లో వాళ్ళకు చెట్టు నాటాలి. వాళ్ళు వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా ఎప్పుడైనా వచ్చి చూసినప్పుడు ఈ చెట్టు నేను నాటాను అనేలాగా వాళ్ళ గుర్తుగా వాళ్ళ క్యాంపస్లో ఉండేలాగా పిల్లలందరూ కూడా చెట్లు పెంచాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు ఈ నెల 12 నుంచి 2వ విడత మహాపాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శిబిరంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఎం నేత శ్రీనివాసరావు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రామాలు వాడుతున్నాయని లక్ష్మణరావుతో పాటు ఇతర నాయకులు విమర్శించారు. కేంద్రం తలుచుకుంటే రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పారు. రైతులకి, ముఖ్యంగా మహిళలకి వాళ్ళ పోరాటానికి దేశ చరిత్రలోనే హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇవాళ ప్రాంతాల మధ్య విభేదాలు పెంచే చర్యని వెంటనే మానుకుని అమరావతిని అద్భుతంగా ఒక ప్రజా రాజధాని నిర్మించాలని, సమాంతరంగా కూడా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయమని కోరుతా ఉన్నాం. కానీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ డిమాండ్ ఏదైతే ఉందో దీనికి ముఖ్య బాధ్యత కేంద్రం. ఇవాళ ఒక్క మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకెళ్తారండి. కేంద్రం ఇలా కనుసై దా కూడా దాటలేని పరిస్థితిలో రాష్ట్రంలో 96% ఓట్లు వచ్చిన వాళ్ళు అందరూ పరిగెత్తుకెళ్ళి మళ్ళీ ఓట్లు వేసారు కదా. ఏది గిరిజన మొట్టమొదటి రాష్ట్రపతి అని మన పిఎస్ అమ్మ గారు గిరిజన రాష్ట్రపతి అని తెలియదా? ఇవాళ 96% ప్రజలు నేను చెప్తా ఉన్నానండి, రాష్ట్ర కేంద్రం చేసే మోసాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్కటే మాట చెప్తున్నాం, ఇవాళ వారి రైతుల యాత్రకు సంఘీభావం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఆదేశించాలని కోరుతాను రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని కోరుతాను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ 94 లో రాజధాని నిర్మాణం గురించి పేర్కొన్నారు రాజభవన్ శాసనసభ శాసన మండలి ఈ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 47000 కోట్లు ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి కానీ ఇప్పటికి కేవలం 1000 కోట్లు మాత్రమే ఇచ్చింది అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక నాటకం ఆడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ నాటకాలు ఆడుతున్నాయి ఇక ముందైనా వీటికి తెర దింపి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి దీని కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఆందోళనలన్నిటికీ కూడా మేము పిడిఎఫ్ తరపున పూర్తి మద్దతు తెలియజేస్తాం గుంటూరులో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు వీధి వీధిన ఏర్పాటు చేసిన గణనాథులు నిత్యం విశేష పూజలు అందుకుంటున్నారు ప్రత్యేక పూజల అనంతరం భారీ ఊరేగింపుల నడుమ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందమైన అలంకరణతో వినాయక చవితి వేడుకలు నగరంలో ఉత్సాహంగా సాగుతున్నాయి ఈ మేరకు వీధి వీధిన ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో స్థానిక భక్తులు విశేషంగా హాజరై దైవ దర్శనం గావిస్తున్నారు ప్రత్యేక పూజలతో పాటు బొజ్జగణపయ్యకు విశేష హారతులు అర్చనలు చేపడుతున్నారు పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భారీ ఊరేగింపుల నడుమ వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు గుంటూరులోని బ్రాడిపేట అరండలపేట కొరిటిపాడు రామన్నపేట అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి పూజలు చేస్తున్న వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు గత 37 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా 38వ సంవత్సరం నిన్నటికి 6 రోజులు పూజా కార్యక్రమంలో ఉదయం సాయంత్రం విశేషంగా జరిగినాయి ఇది 7వ రోజు 9వ రోజు ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమం ఉంటుంది రాత్రి ఆంజనేయ స్వామికి వినాయకుడికి ఇద్దరికి పూజా కార్యక్రమం కలవు 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది తర్వాత సంస్కృత కార్యక్రమాలు జరుగుతాయి అంటే హిమాచల పర్యంతం కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా మేధాపడుత్వమై వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని అలానే ఎటువంటి వ్యాధైనా తొలగిపోవాలని స్వామివారిని మనం ప్రతినిత్యం కూడా ఆరాధన చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ జరిగేటువంటి పుణ్యకార్యాల్లో అందరూ కూడా తలపించి 8వ తారీఖు ఉదయాన్నే జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకొని తమ తమ శక్తి యొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ కమిటీ కార్యవర్గానికి కూడా ఇస్తే గనక వాళ్ళు కూడా వినియోగం చేయడం జరుగుతుంది కాకపోతే ఒకటి గమనించుకోవాలి మనం ఇది 13వ సంవత్సరం గణేశానికి మహోత్సవం జరపడం నేను గత 8 సంవత్సరాలుగా చూస్తున్నాను ఇక్కడికి వచ్చి మేము ఈ ఏరియాకి వచ్చి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చక్కగా అన్నదాన కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసేటువంటి విశేష పూజలు కానీ ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా అన్నదాన కార్యక్రమాలు విశేష పూజలు అన్నీ కూడా మన విఘ్నేశ్వరునికి జరగాలని చెప్పని కోరుకుంటున్నాను యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఐసీడీఎస్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్స్ ని విడుదల చేశారు ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవడం ద్వారా పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ఈ మేరకు రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్స్ ను విడుదల చేశారు యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రెడ్డితో పాటు యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఎండీ మామిడి అశోక్ కుమార్ డైరెక్టర్ పల్లవి కోఆర్డినేటర్ సువర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు యూనివర్సల్ అకాడమీ రూపొందించిన స్టడీ మెటీరియల్స్ ని సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ సూపర్వైజర్ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు మరి అనేక మంది నేను ఎందుకంటే ఈ సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని ఆందోళన చేసిన వాళ్ళలో నేను కూడా ఒక్కడి మంత్రి గారికి కూడా ఆ రోజున మేము రిప్రజెంట్ చేయటం జరిగింది దాని ఫలితంగా ఈరోజు ఈ పోస్టులు భర్తీకి అనుమతించారు అనేక మంది అంగన్వాడీలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పరీక్ష రాయాలని చెప్పేసి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా మరి ఉపయోగపడే విధంగా ఈ పరీక్షకి గ్రేడ్ 2 సూపర్వైజర్స్కి ఉపయోగపడే విధంగా స్టడీ మెటీరియల్ వారు తయారు చేశారు మరి ఈ మెటీరియల్
పరీక్ష రాయిపోయే వారి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ఎఫర్ట్, ఎందుకంటే ఈ పరీక్షకి టైం చాలా తక్కువ ఉంది. ఈరోజు 6వ తారీఖు, 7వ తారీఖు, 18నే ఈ ఎగ్జాము, చాలా తక్కువ టైం ఇచ్చారు. మరి తక్కువ టైంలో ప్రిపేర్ కావడానికి ఈ స్టడీ మెటీరియల్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఉపయోగపడతాయని ఆశిస్తూ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన దాదాపు 130,000 పైగా సిబ్బంది నియమించబడటం, ఈరోజు రాష్ట్రంలో సచివాలయాలు ముందుకెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ల పరీక్షల్లో కూడా నీతిగా నిజాయితీగా నిర్వహిస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా జరుగుతాయని ఆశిస్తున్నాను. యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ అందిస్తున్న ఈ మెటీరియల్ అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకి కృషి చేస్తున్న వారందరికీ తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థలు ఉన్నప్పటికీ వారి విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు పొందడం కోసం అనేక కోచింగ్ సెంటర్స్ ముందుకొచ్చి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది నిరుద్యోగులైన విద్యావంతులు ఈ కోచింగ్ సెంటర్స్ నడుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడా యాత్ర జయప్రదం కోరుతూ ఈరోజు లాలాపేట శ్రీ అభయాంజనేయ స్వామికి పూజలు జరిగాయి. రాష్ట కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు, తూర్పు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యాన జరిగిన పూజల్లో కాంగ్రెస్ నేతలు అంకమ్మరావు, చూడామణి, బ్రహ్మం, గుప్తా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ అరాచక పాలనకు విముక్తి కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్ర తలపెట్టారన్నారు. యాత్ర విజయవంతమయ్యేలా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశస్సులు అందాలని ఆకాంక్షించామని ఈశ్వరరావు జగన్మోహన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశానికి న్యాయం చేయగలదు. పేద ప్రజలకు కానీ మధ్యతర కుటుంబాలకు కావాల్సిన కార్యక్రమాన్ని మరి అన్ని రకాల అన్ని సరసమైన నిత్యావసర ధరలు తీసుకురావడం జరుగుద్ది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారు వ్యవస్థలు ఇద్దరికో ముగ్గురికో ఉపయోగపడుతున్న విషయం రాహుల్ గాంధీ గారు మొన్న బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా గెలిస్తే మీకు అండగా ఉండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా భగవంతుడి ఒక ఆశీర్వచనం వరకు ఉండాలని చెప్పని. నగరంలో గణేష్ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరాగ్రహారం, నల్ల చెరువుతో పాటు పలు ప్రాంతాల్లో వినాయకునికి విశేష పూజలు జరిపారు. నల్ల చెరువు ఆరవ లైన్ వర్కర్స్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యాన 17వ గణపతి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన విశేష పూజల్లో కమిటీ అధ్యకులు రాళ్లబండి రామారాజుతో పాటు టీడీపీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, సుఖవాస శ్రీనివాసరావు, చుంతకాయల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10న జరిగే భారీ అన్నదానం, 12న జరిగే భారీ ఊరేగింపులను జయప్రదం చేయాలని కోరారు. అలాగే వంటంలోని వాడల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. మా విఘ్నేశ్వర యుత్వర ఆధ్వర్యంలో భాగంగా 13 రోజులు నవరాత్ర 13 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు స్వామివారిని రోజుకు ఒక అలంకరణతో గణపతి స్వామిని మేము పూజించుకుంటాము. మా విఘ్నేశ్వర యుత్వర ఆధ్వర్యంలో భాగంగా రేపు 10వ తారీఖు సుమారు 10,000 మందికి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కనీవిని ఎరగని రీతిలో విఘ్నేశ్వర యూత్ వారి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నగర ప్రజలకు సదావకాశం, కేరళ వాయిద్యాలతో, తీన్మారు డప్పులతో, మహిళామణుల మంగళ హారతులతో, ఒడిశా నృత్యాలు మరియు తమిళనాడు నుంచి వచ్చేటువంటి కళాకారులతో అంగరంగ వైభవంగా 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు జరుగుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా, ఈ నల్లజెరువు వర్కర్స్ కాలనీ మొత్తం కూడా ఈ రాళ్లబండి రామరాజు అనే వ్యక్తి పెట్టేటువంటి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బొమ్మ కంటే ఈ సంవత్సరం ఇంకొకది అదనంగానే బొమ్మను తీసుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సంవత్సరంతో. రేపు 12వ తారీఖు జరిగేటువంటి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం 200 మంది కళాకారుల చేత రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం చేస్తున్నారు ఈ కమిటీ కర్త అయిన రాళ్లబండి రామరాజు గారు. మేము కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం, చాలా చక్కగా ఆనందంగా గణేష్ యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. దేవాపురం 5వ లైన్ గణేష్ యూత్ ఆధ్వర్యాన 10వ గణపతి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు విశేష పూజలు జరిపి అన్నదాన ప్రసాద వితరణ గావించారు. దేవాపురం 5వ లైన్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గణేష్ యూత్ నేతలు ఎన్ శ్రీను, నల్లగంటి శ్రీను, కొమ్మూరు సాయి,
శ్రీధర్, వేణు, వెంకటేశ్వరరావు, రామిరెడ్డి, వలి, చంటి రమణ తదితరుల ఆధ్వర్యాన ఉత్సవాలు సాగుతున్నాయి. బుధవారం గణనాథునికి విశేష పూజలు జరిపి 1500 మందికి అన్నదాన ప్రసాద వితరణ గావించారు. 9వ తేదీన నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తామని నల్లగంటి తెలిపారు. ఇంకా గణేష్ ఉత్సవాలు ఎక్కువ స్థాయిలో గొప్పగా చేయాలనేది ఆలోచన చేస్తూ ఈ గణేష్ దేవపురం గణేష్ సర్కిల్ అనేది ఆలోచిస్తూ చేస్తున్నారండి. ఊరేగింపు అనేది 9వ తారీఖు సాయంత్రం పూట జరుగుద్దండి. లడ్డు వేలంపాట అనేది ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలోనే జరుగుద్ది. లడ్డు వేలంపాటకు కూడా చాలామంది నాయకులు వస్తున్నారు. నాయకులు ఇప్పటిదాకా చాలామంది వచ్చి వెళ్ళారు. అంతా చాలా ఘనంగా జరుగుతూ ఉందండి. నవరాత్రులు చేస్తూ ఉన్నాము. కొంచెం 9వ తారీఖు అనేది మాత్రం నిమజ్జనం పెట్టుకున్నాం ఈవినింగ్ టైంలో. బీజేపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మల్ హృదయలో తాళ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్దులకు నిత్యావసర కిట్స్ ను పంపిణీ చేశారు. ప్రజాసేవలో తాళ్ల వెంకటేష్ యాదవ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఇవాళ ఉన్న సొసైటీలో అలాంటి ఒక కల్లా కపటం లేని వ్యక్తి, ఎక్కడా కూడా ఇటువంటి ఒక మచ్చలు లేని వ్యక్తి, రాజకీయంగా ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2009 2014లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేతగా ఎదిగి జాతీయ స్థాయిలో ఉండి అనేక మందికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వెంకటేష్ యాదవ్ గారు జీవితకాలం ఆయురారోగ్యాలతో చక్కగా ఒక అష్టైశ్వర్యాలతో 10 మందికి సేవ చేసే గుణంతో రాజకీయంగా మరో ఉన్నత పదవి అధిరోహించాలని, అంతర్జాతీయ వ్యాపారాలు చేస్తూ అయినా చక్కటి హోటల్ బిజినెస్లో కూడా కరోనా కాలంలో చేసిన సహాయానికి గాను థాయిలాండ్ గవర్నమెంట్ అక్కడ ఒక డాక్టరేట్ అవార్డు ఇవ్వడం కొద్ది కాలం క్రితం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ అన్న డాక్టర్ తాళ వెంకటేష్ యాదవ్ గారికి భారతీయ జనతా యువమోర్చ తరపున, స్టేట్ డాక్యుమెంట్ అండ్ స్టేషనరీ తరపున, అలాగే తాళ యువసేన తరపున, అలాగే విభిన్న వర్గాల తరపున మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ. గౌరీశంకర్ థియేటర్లో హీరో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు చిత్రం విడుదలై 21 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు 175 రోజులు ఏకధాటిగా చిత్రం ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఎస్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ వెంకటేష్ ఫ్యాన్స్ థియేటర్లో ఉత్సవాలు నిర్వహించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.